పట్టి నర్వ సత్తువాని పాలనలో భూబకాసురులు రెచ్చిపోతున్నారు. విలువైన ఏపీఐఐసి ల్యాండ్స్ అమ్మకాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. సిబిఆర్ న్యూస్ ఎఫెక్ట్తో ఏపీఐఐసి భూముల్లో ఆక్రమణలైతే తొలగించారు అధికారులు. దీనిపై దర్యాప్తు అయితే వేగవంతం చేశారు. సర్వే నెంబర్ 7x4A2, 7x4A3, 7x4A3లో 16 ఎకరాలు అన్యాక్రాంతమైనట్లు గుర్తించారు. ఆక్రమణలు తొలగించారు పెందుర్తి తహసీల్దార్ రామారావు. భూముల్లో ఆక్రమణలు తొలగించారు. భూ బకాసురులు పెందుర్తిలో రెచ్చిపోతున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. విశాఖ జిల్లా పెందుర్తి నరవ సత్తువాణిపాలెంలో ఏపీఐసి ల్యాండ్ భూ బకాసురులు రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో సివిఆర్ న్యూస్ నిఘా టీము ఎక్స్క్లూజివ్ గా వార్తా కథనాలు కూడా టెలికాస్ట్ చేయడం జరిగింది. ఏపీఐసి ల్యాండ్ లో భూ బకాసురులు అంటూ కూడా వరుస కథనాలు సివిఆర్ న్యూస్ టెలికాస్ట్ చేసింది. ఈ నేపథ్యంలోనే విశాఖ రెవెన్యూ అధికారులు కూడా ఒక కదలిక వచ్చింది. పూర్తి స్థాయిలో నరవలో ఉన్న సర్వే నెంబర్ 7x4A2, 7x4A3B, 7x4A3C ఈ మూడు సర్వే నెంబర్లు దాదాపు 16 ఎకరాల ఏపీఐసి ల్యాండ్స్ అన్యాక్రాంతమైంది. వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో పక్కా ఆధారాలతో సివిఆర్ న్యూస్ టెలికాస్ట్ చేయడం జరిగింది. పెందుర్తి ఎంఆర్ఓ ఫైలా రామారావు ఈ సివిఆర్ న్యూస్ లో వచ్చిన కథనాలను ఆధారంగా చేసుకొని అక్కడ సర్వే చేసిన తర్వాత ఏపీఐసి ల్యాండ్స్ లో అన్యాక్రాంతమయ్యాయి, తప్పుడు డాక్యుమెంట్స్ తో అమ్మకాలు జరిగారు, రిజిస్ట్రేషన్లు జరిగాయి, పెద్ద ఎత్తున చేతులు మారాయి డబ్బులు అనేది కూడా నిర్ధారించుకున్న తర్వాత ఆ 16 ఎకరాల్లో ఉన్నటువంటి అక్రమ కట్టడాలన్నిటిని కూడా రెవెన్యూ సిబ్బంది పెందుర్తి ఎంఆర్ఓ ఫైలా రామారావు ఆధ్వర్యంలో తొలగించడం జరిగింది. సివిఆర్ న్యూస్ లో దీని మీద వరుస కథనాలు కూడా టెలికాస్ట్ చేయడం జరిగింది. ఏపీఐసి ల్యాండ్స్ భూముల్లో అక్రమ కట్టడాలు అంటూ కూడా వరుస కథనాలు టెలికాస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే అటు రెవెన్యూ అధికారుల దృష్టికి కూడా సివిఆర్ న్యూస్ తీసుకెళ్లింది. నరవ సత్తువానిపాలెంలో ఉన్న దాదాపు 1 కోట్ల విలువ చేసే విలువైన భూమి ఏపీఐసి ల్యాండ్స్ ఉన్నాయి, వాటన్నిటిని కూడా అన్యాక్రాంతం అయిపోతున్నాయి, కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఆక్యుపై చేసి తప్పుడు డాక్యుమెంట్స్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసి సొమ్ములు చేసుకుంటున్నారు, కోట్లు గడిస్తున్నారు అనే వార్త కథనాలు కూడా సివిఆర్ న్యూస్ టెలికాస్ట్ చేయడం జరిగింది. సివిఆర్ న్యూస్ నిఘా టీమ్ కి అటు ఏపీఐసి ల్యాండ్స్ లో ఆక్రమణలు చేసిన ఎవరైతే భూ బకాసురులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి బెదిరింపు కాల్స్ కూడా చేశారు. అలాగే కొన్ని లాయర్ నోటీసులు కూడా పెట్టి భయపెట్టాలని కూడా చూసిన పరిస్థితులు ఉన్నాయి. వాటన్నిటి కూడా సివిఆర్ న్యూస్ టీమ్ ఎప్పుడు కూడా బెదరలేదు, అదరలేదు. నేరుగా ఏపీఐసి ల్యాండ్స్ జరుగుతున్న భూ అక్రమాలు, అలాగే భూ కబ్జాలు, భూ ఆక్రమణలు వాటన్నిటి మీద కూడా పక్కా ఎవిడెన్స్ తోటి వార్తా కథనాలు కూడా టెలికాస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ తో పాటు దానికి సంబంధించిన వార్తా కథనాలన్నింటినీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ హెడ్ అయినటువంటి విశాఖ జిల్లాకు సంబంధించి ఆర్టీఓ పెంచర్ కిషోర్ దృష్టికి కూడా సివిఆర్ న్యూస్ తీసుకెళ్లి ఆ ప్రభుత్వానికి సంబంధించిన ఏపీఐసి ల్యాండ్స్ అత్యంత విలువైన ల్యాండ్స్ మొత్తం కూడా అన్యాక్రాంతం అవుతున్నాయి, మీరు కాపాడాలంటూ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సివిఆర్ న్యూస్ సమాచారమిచ్చిన నేపథ్యంలో ఆర్డీఓ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత ఏదైతే ఎంఆర్ఓ ఉంటాడో పెందుర్తి ఎంఆర్ఓ రామారావు కి సంబంధిత ఎంఆర్ఓ కి కూడా బాధ్యతలు అప్పచెప్పి అక్కడ జరుగుతున్న ఏదైతే భూ ల్యాండ్స్ కబ్జాలు ఉన్నాయో, అలాగే కరోనా లాక్డౌన్ తరుణంలో పెద్ద ఎత్తున భూ బకాసురులు రెచ్చిపోతున్నారు, గజం స్థలం కనపడినా ప్రభుత్వ స్థలం కావచ్చు, గుడి స్థలం కావచ్చు, బడి స్థలం కావచ్చు, ఏదైనా సరే దాన్ని కబ్జా చేయాలని కొంతమంది భూ బకాసురులు ఒక టీమ్ గా తయారయ్యి విశాఖ జిల్లాలో దిగుతూ ఉన్నారు. వాటన్నిటి మీద కూడా సివిఆర్ న్యూస్ నిఘా పెట్టడం జరిగింది. సివిఆర్ న్యూస్ నిఘా టీమ్ ఆధారంగా సివిఆర్ న్యూస్ కు వచ్చిన రిపోర్ట్ ఆధారంగా వార్తా కథనాలు కూడా ఇప్పుడు టెలికాస్ట్ చేయడం జరిగింది. పెందుర్తి నరవ సత్తువాణిపాలెం గ్రామంలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 7x4A2, 7x4A3B, 7x4A3C లో కూడా 16 ఎకరాల భూమి అన్యాక్రాంతం అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వాటన్నిటిని కూడా
ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి, ప్రభుత్వం కాపాడాలంటూ కూడా సీవీఆర్ న్యూస్ లో కూడా వరుస కథనాలు టెలికాస్ట్ చేయడం జరిగింది. సీవీఆర్ న్యూస్ లో వచ్చిన వరుస కథనాలు ఆధారం చేసుకున్నప్పుడు రెవెన్యూ సిబ్బందిలో కూడా ఒక కదలిక వచ్చిందని చెప్పాలి. ప్రభుత్వానికి కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే విధంగా సీవీఆర్ న్యూస్ ఈ వార్తా కథనాలు కూడా టెలికాస్ట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి భూపకాశులు కావచ్చు, ల్యాండ్ మార్క్ కావచ్చు, భూపకాశులు కావచ్చు, వాళ్ళందరూ కూడా బెదిరింపులకు పాల్పడినప్పుడు కూడా సీవీఆర్ న్యూస్ టీమ్ రిపోర్ట్ పటిష్టంగా ఉన్న నేపథ్యంలో అక్కడ పూర్తి స్థాయిలో అక్కడ ఉన్న డేటా కూడా సేకరించి భూపకాశాలు ఏపీఐసీ ల్యాండ్స్ మొత్తాన్ని కూడా అమ్మకాలు చేస్తున్నారు. దీన్ని కాపాడాలంటూ కూడా ఏపీఐసీ ల్యాండ్ లో వాలిన భూపకాశాలు దత్తలు అంటూ కూడా వార్తా కథనాలు టెలికాస్ట్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వ ఆదాయం కాపాడినట్టుగా సీవీఆర్ న్యూస్ ఒక మంచి అభినందన కూడా ఆ స్థానిక చుట్టుపక్కల గ్రామాల నుంచి వస్తున్న ప్రజలందరూ కూడా సీవీఆర్ న్యూస్ ను కూడా అభినందిస్తున్నారు. Listen.